హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ ఆరోగ్య రహస్యం గురునాథానికి జలుబు చేసింది గొంతు భారంగా ఉండి మాట అదొకలాగా వస్తుంది మాటిమాటికి ముక్కు కళ్ళు తుడుచుకోవాలని అనిపిస్తుంది తల కూడా బాగా నొప్పిగా ఉండి తరచుగా కనతలు నొక్కుకుంటూ ఉన్నాడు అన్నం సహిస్తున్నది కానీ జ్వరం వచ్చినట్టు ఉన్నది ఈ అవస్థలన్నీ పడలేక ఆయన తన కొడుకును వైద్యుడింటికి పంపాడు వైద్యుడు వాడికి కొన్ని గులికలిచ్చి పంపించాడు అవి వేసుకుంటే ఆయనకు కాస్త జ్వరం తగ్గినట్టుంది కానీ మిగతా లక్షణాలేమీ తగ్గలేదు వైద్యుడికేమని చెప్పావరా జ్వరం తగ్గింది అన్నాడు గురునాథం కొడుకును నిలదీస్తూ జలుబని చెప్పాను నాన్న అని బదులిచ్చాడు కొడుకు జలుబంటే జ్వరమని అనుకున్నాడో ఏమిటో మళ్లీ వెళ్ళి నా బాధలన్నీ చెప్పిరా అన్నాడు గురునాథం కొడుకు మళ్లీ వెళ్ళాడు కానీ వైద్యుడు చిరాకు పడి జలుబు ఉంటే అవన్నీ ఉంటాయి అంత వివరంగా చెప్పక్కర్లేదు అన్నాడు కొత్త కొత్తమందేమీ ఇవ్వలేదు వైద్యుడికి పనెక్కువైతే చిరాకు పెరుగుతుంది అందులోనూ చిన్నవాళ్లు వెళితే ఆయన లక్ష్య పెట్టడు తనకు సరైన మందు కావాలనుకుంటే స్వయంగా వెళ్ళి వైద్యుణ్ణి కలుసుకోవటం మంచిది ఇలా ఆలోచించి సాయంత్రం చల్లబడేదాకా ఆగి గురునాథం వైద్యుడింటికి బయలుదేరాడు దారిలో ఆయన పదిసార్లు తుమ్మాడు పాతిక సార్లు దగ్గాడు విశ్రాంతికని ఒకటి రెండిళ్ళ అరుగుల మీద చతికిలబడ్డాడు ఎందరో ఆయన్ను పలకరించి పడుతున్న అవస్థలన్నీ తెలుసుకొని ఎంతగానో జాలిపడ్డారు వైద్యుడిల్లు చేరాక ఆయన అయ్యో మీరు స్వయంగా వచ్చారా అంటూ మర్యాద చేసి లక్షణాలన్నీ తానే స్వయంగా అడిగి తెలుసుకొని అబ్బాయి ఒక్కటి తిన్నగా చెప్పలేదు సుమా అని సంజాయిసి ఇచ్చి నాడి పరీక్షించి కొత్త మందులంటూ ఏవో గులికరిచ్చి వారం పాటు సుష్టుగా భోంచేస్తూ విశ్రాంతి తీసుకోండి జలుబు తగ్గాలంటే మందుతో పాటు ఈ రెండూ కూడా అవసరం అని అన్నాడు కొత్త మందు కూడా గురునాథం బాధలేమీ తొలగలేదు విసుక్కుంటూ ఇంటిళ్లపాదిని వేధిస్తూ రోజులు గడుపుతూ ఉంటే వారం రోజులకు ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు జలుబు ఇలా తగ్గిందో లేదో గురునాథం పెరట్లో కాలు పడ్డాడు మోకాలు దగ్గర బెనికింది ఇంట్లో వాళ్ళు కాపడాలు పెట్టారు వైద్యుడు లేపనం పూశాడు ఊరి ఘనాచారి వచ్చి బెనుకు మంత్రం వేశాడు గురునాథం మూడు రోజులు మంచం దిగలేదు విషయం తెలిసి ఊరంతా ఆయన్ను చూడవచ్చారు అయ్యో పాపం అని జాలి పడ్డారు ఇది జరిగిన పక్షం రోజులకు గురునాథానికి చెవిపోటు వచ్చింది మూడు రోజులు అవస్థ పడ్డాడు కడుపులో పోట్లొచ్చాయి రెండు రోజులు బాధపడ్డాడు ఛాతిలో నొప్పొచ్చింది అనుకున్నారు కానీ వైద్యుడు పరీక్ష చేసి అదేం కాదని కడుపులో వాయుపీడనం వల్ల అలా జరిగిందని చెప్పి అందరి మనసులకు ఊరట కలిగించాడు ఇలా ఏడాదిలో చాలాసార్లు జబ్బు పడ్డాడు గురునాథం ఊరందరూ ఆయనపై సానుభూతి చూపించారు చివరికి వార్త ఊరు దాటి పొరుగూర్లకు కూడా పాకి ఆయన భావమరిది బసవయ్య చూడటానికి వచ్చాడు గురునాథం బసవయ్యకు తన బాధలు చెప్పుకొని పెద్దవాడినైపోతున్నానో ఏమిటో నా ఆరోగ్యం నానాటికి తీసికట్టవుతుంది అని వాపోయాడు అదేంటి బావా అలాగంటావు నువ్వేమంతా పెద్దవాడివంటావు నీకింకా యాభై నిండలేదు అరవై నిండిన వాళ్ళ ఎందరో నిక్షేపంలో ఉంటున్నారు అనవసరంగా దిగులు పడకు అని బసవయ్య గుర్నాథాన్ని ఓదార్చాడు దిగులు పడకు అని నువ్వు అనగానే సరిపోతుందా ఈ బాధలన్నీ పడలేకపోతున్నాను ఏం చెయ్యాలో తోచకుండా ఉంది నువ్వు చెప్పిన ప్రకారం అనుభవించటం తప్ప వేరే దారి ఉన్నట్టు లేదు కాబోలు అని అన్నాడు గురునాథం నీళ్లుగారి పోతూ అయ్యో అలాగని ఉపేక్షించటానికి లేదు బావా ఒక ఆయన రాచపుండుతో నలభై ఏళ్లకే పోయాడు ఇంకొక ఆవిడ క్షయాతో ముప్పై ఏళ్లకే పోయింది అనారోగ్యాలు మందులతో మాత్రమే నయం కావు నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి అని అన్నాడు బసవయ్య నీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలేమిటో చెప్పు అని అడిగాడు గురునాథం నేను బయట తిల్లు తినను ఇంట్లో కూడా కడుపు పగిలిపోయేలాగా కాక చాలినంత మాత్రమే భోంచేస్తాను ఏ పండుకైనా అతిగా తినవలసి వస్తే మర్నాడు ఉపవాసం ఉంటాను రోజు చాలా దూరం నడుస్తాను నా పనులు నేనే చేసుకుంటాను ప్రతి పని నిదానంగా చేస్తాను దేనికి దిగులు పెట్టుకోను చేయవలసింది చేసి ఆ పైన దేవుడిదే భారమని అనుకుంటాను నా చుట్టూ ఉన్న వాళ్ళని అనుమానిస్తూ కూర్చోక అందర్నీ నమ్ముతాను ఎవరైనా మంచి చేస్తే సంతోషిస్తాను చెడు చేస్తే దూరంగా ఉంటాను తప్ప వాళ్ళ మీద పగ పెంచుకోను ఇవన్నీ ఆరోగ్య సూత్రాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకింతవరకు పెద్ద జబ్బులేమి చేయలేదు అని అన్నాడు బసవయ్య నువ్వు చేసేవన్నీ నేను పాటిస్తున్నాను అయినా నాకిన్ని జబ్బులెందుకు చేస్తున్నాయో అన్నాడు గురునాథం మరింత దిగులుగా బసవయ్య ఒక్క క్షణం ఆగి నేను చేసేవన్నీ పాటించటం చాలా కష్టమని అందరూ అంటారు అంతకంటే జబ్బులతో బాధపడటమే మంచిదని ఎందరో అన్నారు నువ్వు మనసు సరిపెట్టుకునేటందుకు ప్రయత్నిస్తున్నావు నేను చేసేవాటిలో నువ్వేం చేయటం లేదో బాగా ఆలోచించి తెలుసుకో నీకు మేలు జరుగుతుంది అని అన్నాడు గురునాథం ఎంత ఆలోచించినా తాను అన్ని బసవయకులాగే చేస్తున్నానని అనిపించింది అందుకని నాకు తెలియటం లేదు నువ్వే చెప్పు అని అన్నాడు నాకంటే పెద్దవాడివి ఆ పైన బావగారివి నీలో తప్పులెన్నటానికి ప్రయత్నించటం నాకు మర్యాద కాదు ఇంకెవరినైనా అడిగి తెలుసుకో అని అన్నాడు బసవయ్య గురునాథం అడిగాడు భర్తలో లోపాలేని చెప్పటానికి ఆమె ఇష్టపడలేదు కొడుకునడిగాడు చెప్పటానికి వాడు భయపడ్డాడు పాలేరు నడిగితే బాబు తమ అడుగు జాడలో నడవటం వల్లనే ఇలా ఆరోగ్యంగా ఉంటున్నాను మీ ఆరోగ్యం బాగుండకపోవటానికి అలవాటు మాత్రం కారణం కాదు అంటూ ముందరి కాళ్లకు బంధం వేశాడు ఇదంతా చూసిన బసవయ్య అబ్బే ఇలా లాభం లేదు బావా నీకంటే వయసులో పెద్దయి ఉండి ఆరోగ్యం చక్కగా ఉండి నువ్వంటే ఏమాత్రం భయం లేని వాళ్ళని అడిగితే అసలు విషయం తెలుస్తుంది అయినా వయసును బట్టి ఆరోగ్య సూత్రాలు కూడా మారుతూ ఉంటాయి కదా నేను పాటించేవి నీకు నప్పి ఉండకపోవచ్చు పెద్దవాళ్ళని అడగటమే మంచిది అని సలహా ఇచ్చాడు అలాంటి మనిషి గురించి ఎవరికి తెలుస్తుంది ఆ ఊరి వైద్యుడికి తప్ప గురునాథం వైద్యుడి వద్దకు వెళ్ళి ఊర్లో అందరికంటే ఆరోగ్యవంతుడెవరో చెప్పగలరా అని అడిగాడు వైద్యుడు ఏమాత్రమో తడుముకోకుండా ఈ ఊర్లో శేషాచలాన్ని మించిన ఆరోగ్యవంతుడు ఉంటాడని నేను అనుకోను ఆయన ఒక్కసారి కూడా నా వద్దకు వైద్యానికి రాలేదు అని అన్నాడు శేషాచలం వయసు అరవైకి పైగా ఉంటుంది ఆయన మనిషి పిడిరాయిలాగా ఉంటాడు ఎక్కడికైనా నడిచే వెళ్తాడు ఎన్నడు జిరున చీది అరుగుడని అంతా చెప్పుకుంటారు వైద్యుడు చెప్పేదాకా తనకాయన పేరు తట్టనందుకు నొచ్చుకొని వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు గురునాథం ఆ సమయంలో శేషాచలం వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు ఆయన చుట్టూ కొందరు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు మా ఇంట్లో సంగీత సభ ఏర్పాటు చేస్తే నువ్వు రాలేదు మీ వదిన ఎంత నొచ్చుకుందో తెలుసా అన్నాడొక పెద్ద మనిషి తప్పకుండా వచ్చేవాణ్ణెరా కానీ ఆ పూట బాగా దగ్గొస్తుంది సంగీత సభలో దగ్గుతూ ఉంటే రసభంగం కదా అని రాలేదంతే తేనె రాసిన తమలాపాకులు నాలుగు తింటే రెండు రోజుల్లో దగ్గు తగ్గిపోతుందనుకో అని ఆ పెద్ద మనిషిని సమాధానపరిచి పంపేశాడు శేషాచలం పొరుగూర్లో జరిగిన తన తమ్ముడు పెళ్లికి రాలేదని ఇంకొక పెద్ద మనిషి అన్నాడు అప్పుడు తనకు జలుబు చేసిందని పెళ్ళికొచ్చి తుమ్ముతూ కూర్చోవటం తనకు నచ్చదని చెప్పి మిరియాల కషాయంతో తన జలుబు నయమైపోయిందని కూడా చెప్పాడు శేషాచలం ఈ విధంగా అక్కడున్న ప్రతి వారికి ఏదో ఒక సంజాయిషి ఇచ్చుకుంటున్న శేషాచలానికి కూడా గురునాథానికి వచ్చిన జబ్బులన్నీ వచ్చినట్లుంది ఎటొచ్చి అన్ని ఆయన వైద్యాలతో నయం చేసుకున్నవే అందరూ వెళ్ళిపోయాక శేషాచలం నవ్వుతూ గురునాదాన్ని చూసి ఏరా నేను నీకేమైనా సంజాయిషీ ఇచ్చుకోవాలా ఏంటి అని అన్నాడు నాకు సంజాయ్ వద్దు నీ విషయం తెలుసుకోవాలని వచ్చాను నిజంగా నీకు అన్ని జబ్బులు చేశాయా లేక నువ్వు వచ్చిన వాళ్లను వదిలిచ్చుకునేటందుకు ఏదైనా సంజాయిషి ఇచ్చుకుంటున్నావా అని అడిగాడు గురునాథం అవసరమైనప్పుడు సంజాయిషి ఇచ్చుకోవటం తప్పు కాదులే కానీ నువ్వు నాకు జబ్బులంటావేమిటి నాకెప్పుడు ఏ జబ్బు చేయలేదే అని అన్నాడు శేషాచలం దగ్గన్నావు జలుబన్నావు చెవిపోటన్నావు కాలిబెనుకుడన్నావు అంతా నా చెవులతో నేను స్వయంగా విన్నాను నీకెప్పుడు జబ్బు చేయలేదంటావేమిటి అని అన్నాడు గురునాథం ఆశ్చర్యంగా శరీరం అన్నాక ఏవో చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి వాటన్నింటినీ జబ్బులంటావేమిట్రా జబ్బంటే క్షయ సన్నిపాతం మసూచి రాచపుండు ఇవన్నీ అన్నాడు శేషాచలం గురునాథం ఆయనకు నమస్కరించి నా సందేహం తీరింది చిన్న చిన్న అనారోగ్యాలను గురించి చెప్పుకోకపోవటమే మీ ఆరోగ్య రహస్యం వాటిని కొండంతలుగా చేసి నేను దిగులు పడుతున్నాను నా పొరపాటు నాకు తెలిసింది అని అన్నాడు మంచిది నా కాస్త తలనొప్పుగా ఉంది ఒక చిన్న కునుకు తీస్తే సర్దుకుంటుంది మరి నేను లోపలికి వెళ్లేదా అన్నాడు శేషాచలం గురునాథం ఆయన వద్ద సెలవు తీసుకొని ఉత్సాహంగా ఇల్లు చేరాడు ఆ తర్వాత కూడా చాలాసార్లు దగ్గు నొప్పి జలుబు వంటి ఆయనకు కలిగాయి కానీ ఆ విషయం పది మందికి తెలిసేటంత హడావిడి చేయలేదు దాంతో ఇటీవల గురునాథం ఆరోగ్యం బాగుపడినట్టయింది అని అంతా అనుకోసాగారు ఈ విధంగా ఆరోగ్య రహస్యం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే టైటిల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్